ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఈవో లవన్న చేశారు. ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైల క్షేత్రం నుండి ఈవో లవన్నతో మా ప్రతినిధి కలి ఫేస్ టు ఫేస్. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఆలయ ఈవో లవణ గారు ఉన్నారు, అని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు శివరాత్రి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమ శివాయ శ్రీ మాత్రేయ నమః స్వామి. మహాశివరాత్రి మహోత్సవానికి లక్షల్లో జనం వస్తారని, లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ వస్తారని అన్ని ఏర్పాట్లు కూడా కాలు నడుకుని వచ్చే వాళ్ళకి డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్, ఆరుబయట షెడ్స్, వాటి కింద డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్, అనౌన్స్మెంట్స్ అన్నీ పెట్టాము. స్నానాలకు కూడా, జలు స్నానాలు కూడా పెట్టాము. ఈరోజు ఎక్కువ జనాలు వచ్చారు కాబట్టి అర్లీ మార్నింగ్ 1:45 నుంచే కంటిన్యూగా జరుగుతుంది 1 అవర్ తప్ప. టెంపుల్లో కొంచెం వాటర్ ప్రాబ్లం ఏర్పడింది, అంటే శవసాగర్ లేక ఇమీడియట్గా ఇప్పుడు కలెక్టర్ గారు, నేను ఎస్పీ గారు వచ్చాం, రెక్టిఫై చేసాం, ఇది కంటిన్యూ అవుతుంది. భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకున్నా, లేదంటే సహనంతో ఇంతమంది లక్షలు జనం వచ్చినప్పుడు 2-3 గంటలు పడుతుంది, తిరుమల 25 గంటలు పడుతుంది. మన దగ్గర 2-3 గంటలకే 4 క్యూలైన్లు ఏర్పాటు చేసినాం, అయిపోతుంది. మరి శివయం చూడాలని కూడా శివరాత్రి రోజు శివనామస్మరణ పంచాక్షరి మంత్రం జపించుకుంటూ ప్రశాంతంగా వెళ్ళి అన్ని చోట్ల అన్నదాన సత్రాలు ఉన్నాయి, మేము అన్నదానం పెడుతున్నాం, భోంచేసుకొని శివయ్య అలాగే భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం స్వామి. శ్రీ శివస్వాములకు ఎలాంటి ఏర్పాట్లు చేశారో వాళ్ళకి ఎలా ఎన్ని గంటలు దర్శనం అవుతుంది స్వామి? శివస్వాములకు కూడా 2 గంటల లోపల అయిపోతాం స్వామి. మేము శివస్వాములు ఇరుముడున్న స్వాములందరినీ కూడా చంద్రావతి కళ్యాణ మండలి నుంచి కంటిన్యూగా పంపించుకుంటున్నాం, 5 రోజులు వాళ్ళకి స్పర్శ దర్శనం కూడా ఇచ్చాం సార్. పాగాలంకరణకు అరుదైన ఘట్టం ఇది, పాగాలంకరణకు ఎలాంటి ఏర్పాట్లు చేశారో, లోపలికి ఎంతమంది భక్తులకు రప్పించే అవకాశం ఉంది స్వామి? నియర్లీ 9000 నెంబర్స్ను 8 నుంచి 9 గంటలకు శివాజీ గోపురం నుంచి ఆలో చేస్తాం సార్. అది విషయం సార్. ఇంకా చాలా చోట్ల వచ్చేసి అదే డ్రింకింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ లేవని చెప్పేసి భక్తులు ఆరోపిస్తున్నారు స్వామి. ఇన్ని లక్షల మంది వచ్చినప్పుడు మేము ఎంత పెట్టినా కూడా ఇప్పుడు 5000 లీటర్లు పెడితే 15000 మంది అయితే ఎలా ఉంటాయి స్వామి? అయినా కానీ మేము కంటిన్యూగా చేస్తున్నాం. దయచేసి అలాంటి సంఘటన ఎక్కడ ఎదురు కాలేదు. టెంపుల్లో కూడా ఏంద్రా అంటే అక్కడ క్యూ కాంప్లెక్స్లో అంతా ఉంది, ఇక్కడ పెట్టాము, ఆ సైడ్ పెట్టలేదంటే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తాను, ఇమీడియట్ చేస్తాం. ఇది ప్రధానంగా చూసుకుంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు, అన్ని ఏర్పాట్లు చేశాము. ఈరోజు రాత్రి జరగబోయే పాగాలంకరణకు మాత్రము ఇబ్బందులు, భక్తులకు ఇబ్బందులు లేకుండా పాగాను చూసేందుకు కూడా తగు ఏర్పాట్లు చేశాము. అదేవిధంగా వచ్చేసి జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పేసి ఈవో లవణ చెప్తున్నాం. మనం ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్లో ఇప్పటికే దాదాపుగా వచ్చేసి పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి తల్లి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో క్యూ కాంప్లెక్స్లో కూడా ఎలాంటి అంటే ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈవో లవణ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపుగా వచ్చేసి అంటే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే శివస్వాములకు ప్రత్యేక లైన్ క్యూ లైన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అంతే 2 గంటల లోపలనే వాళ్ళకందరికీ కూడా దర్శనం అయ్యేటట్లు కూడా ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా ఆలయ ఈవో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు జరగబోయే పాగాలంకరణ అతి ముఖ్యమైన ఘట్టం కాబట్టి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని తగు జాగ్రత్తలు తీసుకుని చెప్పాము. ఇప్పుడు అదేవిధంగా వచ్చేసి పాగాలంకరణ దర్శనం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య లోపల అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పేసి ఇప్పటికే ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వచ్చేసి ఏదైతే తాగునీటికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా భక్తుల చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఈవో మాత్రం ఎక్కడ కూడా అంటే ప్రతి చోట కూడా దాదాపుగా వచ్చేసి అన్ని చోట్ల కూడా తాగునీటి సౌకర్యం కల్పించాము. వృద్ధులకు కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ తాగునీటి సౌకర్యంతో పాటు ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఆలయ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ అంటే అధికారులతో కొంచెం సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తే స్వామివారి దర్శనము త్వరగా అవుతుందని చెప్పేసి కూడా ఆలయ అధికారి లవణ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో ఖలీల్, మా న్యూస్, శ్రీశైలం నుంచి. కరీంనగర్.